పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికము ఈ రోజు బీదవాళ్ళ పట్ల బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి దమనకాండ చేస్తున్న ఆ పోరాటంలో ఉన్న మా అధినేతకు ఈ రోజు ఈడి సమన్లు ఇచ్చి హాజరు కావాలని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది అన్యాయము కావున మేమందరము ఈ విషయాన్ని నిరసిస్తున్నాము మోడీ డౌన్ డౌన్ जब जब मोदी डरता है तब ईडी को सीबीआई को सामने लेके आता है। अभी ये दिन अपना एसीसी अध्यक्षरालु सोनिया गांधी गारिनी मरी आम आरोग्यम बागा लेकुना मरी आम ईरोजु तेलंगाण कोसम निलबड़ी तेलंगाण इच्चिंदी अटुवंटि तल्लिनी ఈ రోజు భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల తరపున మహిళల పట్ల మరి కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజు ఒక నాయకురాలుగా నిలబడ్డ సోనియా గాంధీ గారిని ఈడికి పిలిపించడం ఎంతవరకు సబబు? గోద్రాలో మరి ఒక దోషి అయినటువంటి మరి మోడీ ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని మరి ఆపాదపాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇది పొలిటికల్ వెండేటా అని చర్య చేసుకొని సెలవు తీసుకుంటారు। मोदी की गुंडागर्दी दिखाई दी है। मोदी ने सोनिया अम्मा को बुलाया है एनफोर्समेंट डिपार्टमेंट के जरिए। हिंदुस्तान से मोदी है, मोदी से हिंदुस्तान नहीं है। मोदी को ये समझ जाना चाहिए कि उसकी गुंडागर्दी नहीं चलेगी। मोदी जब जब डरता है ईडी को आगे करता है और जब देखो तब गांधी परिवार पे वार करता है। ये सरासर नाइंसाफी है। जब से मोदी आया है तब से हर कोई रोड पे है। आज मोदी ने मासूम बच्चों से उनका दूध तक छीन लिया। मोदी जो है मासूम बच्चों से भी इनकम टैक्स ले रहा है। कितनी शर्म की बात है। मोदी तू कितनी भी गुंडागर्दी करेगा तेरी गुंडागर्दी नहीं चलेगी और ना ही हम चलने देंगे। धन्यवाद। ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అనవసరంగా పాత కేసులు లేవనెత్తి ఈరోజు ఈడీ ఆఫీస్కి పిలవడం జరిగింది। మేడం ఈరోజు ఈడీ ఆఫీస్లో విచారణ కొనసాగిస్తుంది। ఆ సందర్భంగా మరి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ ముందు మౌన దీక్ష చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా నాయకులందరూ పార్టిసిపేట్ చేసి ఈ రోజు సోనియా గాంధీ గారి మీద అక్రమంగా ఈడి విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదని మేము బీజేపీ పార్టీకి హెచ్చరించడం జరుగుతుంది।